అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది విహారీ టెక్ ఇన్ మల్టీపర్పస్ ఛానల్. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫనీ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను కారణంగా ఒడిశా, ఉత్తరాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తుఫానుకి పని అనే పేరు ఎలా వచ్చింది? అసలు తుఫాన్లకు పేర్లేంటి? ఈ తుఫాన్లకు పేర్లు ఎవరు పెడతారు అన్న సందేహాలు మీకు కలిగాయా? ఒక పని తుఫాన్ మాత్రమే కాదు, ఇటీవల వచ్చిన పెథాయ్, హుద్హుద్, తిత్లీ ఇలా అన్ని తుఫాన్లకి ఒక్కో పేరు ఉంటుంది. వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పనిచేస్తుందన్న విషయం మీకు తెలుసా? మీరు విన్నది నిజమే. దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకుముందు హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. కానీ అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్లకు 1953 సంవత్సరం నుంచే పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది. తుఫాన్లకు పేరు పెట్టకపోతే వాటి గురించి వార్తల్లో రాయాలన్నా చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేవి, ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా సమస్యలు తలెత్తేవి. అందుకే తుఫాన్లకు పేర్లు పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004 ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి. మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ పేర్లలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. మిగిలిన పేర్లు కూడా అయిపోతే మళ్ళీ ఈ దేశాలన్నీ సమావేశమై మరికొన్ని పేర్లను తయారు చేస్తాయి. ఈ విధంగా తుఫాన్లకు పేర్లు పెట్టడం వలన పత్రికల ద్వారా, మీడియా ద్వారా రాబో తుఫాన్ల గురించి విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజలను త్వరగా అప్రమత్తం చేయడానికి అవకాశం ఉంటుంది.